హాయ్ ఫ్రెండ్స్ బిల్కిస్ బానో రేవ్ కేస్ ఇప్పుడు రెండు వేల రెండవ సంవత్సరం మార్చి మూడవ తేదీన జరిగిన సంఘటన ఇది గోద్రా అల్లర్ల కేసుగా ప్రసిద్ధి చెందింది అయితే గోద్రా అల్లర్ల కేసులో ఏం జరిగింది ఈ బిల్కిస్ బానో ఎవరు ఆ రోజు ఏం జరిగింది ఈ పూర్వ ఫలాలన్నీ కూడా బయోఫిక్ మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను మనం తెలుసుకుంటూ ఉండాలనుకోవటం తప్పే కానీ కొన్ని కొన్ని విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక పంతొమ్మిది మంది జైల్లో కేసు అనుభవిస్తూ ఉంటే ఒక పదకొండు మందిని అయితే విడుదల చేయటం కూడా వివాదానికి తావిచ్చింది అసలు ఏం జరిగింది ఏమిటి బిల్కిస్ బానో కేసు పూర్వపాలేకి వెళ్దాం అది రెండు వేల రెండు మార్చి మూడవ తేదీ విహెచ్పి అనగా విశ్వ హిందూ పరిషత్ అయోధ్యలో ఒక హిందూ దేవుడు కార్యక్రమం ప్రారంభించింది ఆ కార్యక్రమానికి హిందూ సాధువులందరూ కూడా సబర్మతి ఎక్స్ప్రెస్ ఎక్కి అహ్మదాబాద్ నుంచి అయోధ్యకి బయలుదేరుతున్నారు సబర్మతి ఎక్స్ప్రెస్ మన గోద్రా ప్రాంతానికి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం తీవ్రవాద మోకలు ఆ యొక్క శబర్మతి ఎక్స్ప్రెస్ భోగికి నిప్పంటించారు ఆ దారుణములో దాదాపుగా యాభై తొమ్మిది మంది హిందూ సాధువులు మరణించారు అదే తడువుగా ఈ వార్త దహనముల అంత దేశమంతా వ్యాపించింది మరి బిల్కిస్ భవనం ఉన్నటువంటి విలేజ్లో కూడా ఈ వార్త దహనములా వ్యాపించింది అదే సమయంలో ఈ యొక్క హిందూ తీవ్రవాద మోకలుగా హిందూ అతివాదులుగా ఉన్నటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ ముస్లింస్ని చంపివేయటము భయభ్రాంతులకు గురి చేయటము చేస్తున్నారు ఆ సమయంలో మార్చి మూడవ తేదీన బిల్కిస్ బానో కుటుంబం ఒక పది మందికి పైగా వ్యక్తులు కలిసి ఆ ఊరిలోనే ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళి ఈ హిందువుల దాడి నుండి తప్పించుకోవటానికి తలదాచుకోవాలనుకున్నారు అనుకున్నదే అడు అదునుగా ఆ యొక్క ఊరు విలేజ్ బయటికి వెళ్ళి పొలాలలో తలదాచుకుంటున్నారు అప్పుడే ఈ యొక్క హిందువులు ఆ ఊరి వారే వాళ్ళకు సుపరిచితులే వాళ్ళని గమనించి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బిల్కిస్ బానో కూతురు మూడు సంవత్సరాల ఒక అమ్మాయిని తల బాధి నేలకేసి కొట్టి చంపేయటం జరిగింది అంతటితో ఆ మోకలు అల్లరి మోకలు వాళ్ళ యొక్క ఆకృత్యాలు ఆపకుండా బిల్కిస్ బానుతో అప్పటికి బిల్కిస్ బాను ఐదు నెలల గర్భవతి గర్భవతి అని కూడా చూడకుండా బిల్కిస్ బాను మరియు ఆ ముస్లింల యొక్క కుటుంబంలోని మరో ఇద్దరిని రేపు చేసి అతి దారుణంగా చంపివేయటం జరిగింది అయితే వీరితో పాటుగా దాదాపుగా పదకొండు మంది ఆ యొక్క కుటుంబంలో స్త్రీలు ఒక మూడు ఏళ్ళ పసిపాపను పురుషులను స్త్రీలను చంపివేశారు బిల్కిస్ బానోతో పాటుగా మరో ఇద్దరు స్త్రీలను అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి అందరూ చనిపోయారు అనుకొని వెళ్ళిపోయారు అయితే అక్కడ బిల్కిస్ బానో ఒక రెండు గంటల తర్వాత స్పృహ కోల్పోయి ఉన్నటువంటి వ్యక్తి స్పృహలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సహాయంతో ఆమె హాస్పిటల్కి వెళ్ళి ప్రథమ చికిత్స చేయించుకొని లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి లోకల్ హెడ్ కానిస్టేబుల్ మరి ఈ యొక్క హిందువులకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే నీకే మంచిది లేకపోతే నువ్వు ప్రాణాలతో కూడా బ్రతకవని బెదిరించి పంపివేయడం జరిగింది తర్వాత బిల్కిస్ బానో తన కుటుంబ సభ్యులు ఈ దారుణాన్ని ఎలాగైనా కూడా ప్రపంచానికి తెలియజేయాలని నిర్చయించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించడం జరిగింది తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పగించడము జరిగింది ఆ సమయంలో మరి సిబిఐ ప్రత్యేక కోర్టు ఆ యొక్క నిందితులను పదకొండు మందిని రెండు వేల ఎనిమిదిలో కారాగార శిక్ష వేయడం కూడా జరిగింది అదే సమయంలో వారు పద్నాలుగు సంవత్సరాలు చికిత్స పూర్తి చేసుకున్న పిదప ఆజాతీగా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మోదీ గవర్నమెంట్ జైలులో మగ్గుతున్నటువంటి నిందితుల్ని విడుదల చేయాలని కూడా నిశ్చయించుకున్నది అందులో భాగంగా పదకొండు మంది వ్యక్తులను ఈ యొక్క బిల్కిన్ బాసో కేసుకు సంబంధించినటువంటి పదకొండు మంది వ్యక్తులను కూడా విడుదల చేయటం జరిగింది అయితే విహెచ్పి లాంటి హిందూ సంస్థలు వారిని విడుదలైన తర్వాత వాళ్ళు ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా వాళ్ళని బొట్లు పెట్టి పూలదండలు వేసి ఊరేగించుకుంటూ మిఠాయిలు పంచుకొని చాలా సంతోషాన్ని వెలబిచ్చింది అయితే ఇప్పుడు బిల్కిస్ బానో కుటుంబ సభ్యులు బ్రతికే ఉన్నారు వారికి రక్షణ ఉంటుందా అంటే రక్షణ ఉండదనే చెప్పాలి ఎందుకంటే ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి ఈ పదకొండు మంది ఎప్పుడు ఏ క్షణంలోనైనా బిల్కిస్ బానో కుటుంబాన్ని హంతం చేయొచ్చు వారు ప్రశాంతంగా జీవించలేరు ఇప్పుడిప్పుడే ఆ యొక్క రేప్ కేసు గాయాల నుంచి మరి కొంత ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి బిల్కిస్ బానో భర్త మాటల్లో ఇలా చెప్పాడు మాకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే మరి ఈ భవిష్యత్తు ఎలా భయంకరంగా ఉంటుందో అంటున్నాడు అయితే జనరల్గా తొంభ పంతొమ్మిది వందల తొంభై రెండు చట్టం ప్రకారము ఎవరినైతే సామూహిక హత్య రేపు కేసులో నిందితులుగా ఉంటారో వారిని యొక్క రెమిసిన్ కింద విడుదల చేసేదానికి అవకాశం లేదు అయితే రెండు వేల పద్నాలుగులో కొన్ని ప్రత్యేక నిబంధనలతో గుజరాత్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావటం జరిగింది అయితే ఇది మరి పంతొమ్మిది రెండు వేల రెండులో జరిగింది కాబట్టి ఆ చట్టం వీరికి వర్తించదని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్తుందేమో చూద్దాం మరలా సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళేదానికి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మతాల చిచ్చు మారణ హోమం మనల్ని రగిలిస్తూనే ఉంటుంది ఈ మతాల చిచ్చు మారణ హోమాన్ని మనం తొలగించాలంటే ముందు మతం కంటే మనిషిని మానవత్వంతో ప్రేమించడం నేర్చుకుందాం బిల్కిస్ బానోకి జరిగినటువంటి అవమానమైనటువంటి సంఘటన చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎందుకంటే ప్రతిరోజు మన ప ఇంటి పక్కన ఉన్నటువంటి వారే మన ఊరిలో ఉండేటువంటి వాళ్ళే ఒక మత చిచ్చుకి ఎమోషన్స్కి గురయ్యి రేప్ చేసి అత్యంత దారుణంగా హింసించి చంపినటువంటి ఘటన చూస్తే మతాలు కూడిపెడతాయా అనిపిస్తుంది బిల్కిస్ బానో అనేటువంటి వ్యక్తి కావచ్చు ఆ కేసులో మరణించినటువంటి వ్యక్తులకు కావచ్చు ఈ కేసు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్